Hello family, welcome back to my channel. Pillalu America veltunnaranna, kottaga pellaina pillalu America veltunnaranna, pillalu chaduvukovadaniki vere desalaku veltunnaranna kuda, pillalu benga pettukuntarane kante kuda, tallidandrulu benga pettukuntarantamlo aashcharyam emi ledandi, endukante tallidandrulu benga, pillalu sarigga tintara tinra, vallaki emi raadu, em chesukoni tintaro, bayata food tintaremo, vallu aarogyam paadu chesukuntaremo ane digulu tallidandrulaki ekku untundannamata, atuvanti vaatiki annitiki pariskaram ee chicken curry nenu choopisthunnanandi, one pot chicken ananta nenu, one shot chicken ani kuda anochu anamata, quick and easy ga మీ ఇంట్లో 10-12 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి కూడా ఈ వీడియో చూపించారంటే మీరు లేనప్పుడు వాళ్ళకి చికెన్ ఈ కూరను వండేసుకొని తినేయగలుగుతారు ఎటువంటి దిగులు లేకుండాను సో ఈ కూర చేయడానికి ముందు మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే బిర్యానీ మసాలాని నేను కింద లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి ఆ మసాలా పౌడర్ చూసి ఏ పిల్లలైతే వెళ్తున్నారో వాళ్ళ పాకెట్లో వేసే అంత చిన్న బాక్సేనండి నేను చెప్పేదైతే అంత మసాలా స్ట్రాంగ్గా ఉండటం వలన మీరు ఒక 100 గ్రాములు 150 గ్రాములు కనుక కొట్టించారంటే అది 6 నెలలు వస్తుంది అనమాట వాళ్ళకి ఒక పించ్ వేస్తే సరిపోతుందండి ఒక కిలో చికెన్కి అట్లా మీరు చేసిస్తే అదే బిర్యానీ మసాలాతోటి వాళ్ళు బిర్యానీ చేసుకోవచ్చు చికెన్ కూర చేసుకోవచ్చు మటన్ కానివ్వండి వాళ్ళు ఎటువంటి వెజిటేరియన్ కూర అయినా కూడా ఒక పించ్ వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీ అయిన మసాలా పౌడర్ అనమాట నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను అది పిల్లలకి మీరు వెళ్ళేటప్పుడు కొట్టివ్వండి దానికి తోడుగా మీరు కొంచెం ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పౌడర్ని కూడా కొంచెం కొట్టి డబ్బాలో పోసివ్వండి ధనియాలను అయితే వేయించక్కర్లేదండి జీలకర్రను అయితే మాత్రం కొంచెం రోస్ట్ చేసి డ్రై రోస్ట్ చేసి మెత్తగా పౌడర్ కొట్టి విడివిడిగా ఇవ్వండి బిర్యానీ మసాలా ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పౌడర్ని విడివిడిగా ఇవ్వండి వాళ్ళు 3 యాడ్ చేసుకుని ఈ చికెన్ కూర వండుకుంటే 10 నిమిషాల్లో వాళ్ళకి ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట అంత క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట ఇది ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ఒక కిలో చికెన్ తీసుకున్నాను నేను మంచి టెండర్ చికెన్ తీసుకోండి ఒక్కసారి మాత్రమే కడుగుతానండి ఇప్పుడు చికెన్ని నేను 2-3 సార్లు కడిగితే చప్పబడిపోతుంది అనమాట టేస్ట్ ఉండదు మంచి హోమ్ గార్డెన్లోవి ఒక గుప్పెడి పుదీనా ఒక ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ కొత్తిమీర పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2, 3, 4 పచ్చిమిరపకాయ కట్స్ 1 కిలో చికెన్కి ఎప్పుడు కూడా సాల్ట్ టేస్ట్కి సరిపడా అండి 1 కిలో చికెన్కి ఎప్పుడు కూడా 3 టీ స్పూన్ల కారం పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే మాత్రం ఇంకొక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మసాలా పౌడర్ 1 నుంచి 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుందండి 1 టీ స్పూన్ 1 కిలోకి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి నేను చూపించే మసాలా పౌడర్ అయితే ధనియాల పౌడరు 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి పెరుగు 3-4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపై 2 టీ స్పూన్లు నిమ్మకాయ 1/2 చెక్క అంతేనండి మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కారం మాత్రం ప్లెయిన్ కారం వేసుకోండి కూర కారం మాత్రం పొరపాటున కూడా వేయొద్దు మసాలాలు కలిపిన కారం వేయొద్దు ఎప్పుడు కూడా ప్లెయిన్ కారం జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి అంతే వేసి బాగా చేతితోటి మసాజ్ ఇచ్చినట్టుగా 3-4 నిమిషాలు బాగా కలపండి కలిపితే ఏంటంటే మ్యారినేషన్ ప్రక్రియ చాలా తొందరగా అవుతుంది అనమాట అంతేనండి బాగా మసాజ్ చేసినట్టుగా కలిపా నేను జస్ట్ ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను మూత పెట్టేసి ఒక 2-4 అవర్స్ అలా వదిలేసేయండి లేదా క్విక్గా వండుకోవాలంటే మినిమం అన్న 1 అవర్ కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట పొద్దున్నే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయే టైంలో కలిపేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వచ్చినా కూడా వండేసుకోవచ్చు అండి వాళ్ళు కాలేజీ నుంచి రాగానే ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి చికెన్లోకి ఆయిల్ ఎక్కువ అక్కర్లేదండి టూ టు ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేస్తున్నాము పిల్లలు బిజీగా ఉండే టైంలో అయితే కనుక ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మ్యారినేట్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తెల్లారు లేసిన తర్వాత నో టైంలో కుక్ అయిపోతుంది అనమాట ఎక్కువ మ్యారినేట్ అవటం వలన చాలా ఫాస్ట్గా కుకింగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి మరింత టేస్టీగా ఉంటుంది ఆ కూర అయితేను ఎక్కువ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసినప్పుడు
ఇప్పుడు ఆయిల్ మొత్తం ఒక్కసారి ముక్కలకు పట్టేటట్టుగా పట్టించేసేయండి అంతే. ఇంకా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, అన్నీ యాడ్ చేసేసాం. జస్ట్ మనం స్టవ్ మీద పెట్టేసేయటమేనండి అంతే. ఫ్లేమ్ని సిమ్ నుంచి మీడియం వరకు అడ్జస్ట్ చేసుకోండి, మీడియంకి మించి మాత్రం పైన ఉండొద్దు. ఎందుకంటే ఈ కూర ఎంత స్లోగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కూడా నాన్ వెజ్ అనేది ఎంత స్లో కుక్లో అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని మీరు సిమ్ నుంచి మీడియం మధ్యలో ఉంచండి. ఇప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ అయింది, బాగా నీరు ఊరిందండి. ఫస్ట్ 10 మినిట్స్లో ఎక్కువ నీరు ఊరుతుందన్నమాట. ఫ్లేమ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టద్దు. హైలో పెడితే ఈ నీరు అంతా తొందరగా ఎగిరిపోయి మనకి ముక్క ఉడకనట్టుగా గట్టిగా ఉంటుందన్నమాట. స్లో కుక్లో ఆ నీరు స్లోగా ఎగిరేటట్టుగా మీరు కనుక పెట్టేటట్టయితే చక్కగా చికెన్ థరోగా ఉడికి మెత్తగా పువ్వులాగా ఉడుకుతుంది అన్నమాట. మళ్ళీ మూత పెట్టండి. అట్లా మూత పెడతా తీస్తా ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి కలపండి. కలపటం కూడా చూసారు కదా, నేను అడుగు నుంచి పైకి తిరగేస్తున్నాను చూడండి ముక్కల్ని. అట్లా మాత్రమే తిరగేయమని చెప్పండి పిల్లలకి, ఎందుకంటే మధ్యలో నుంచి కదిపితే కనుక స్పూన్ పెట్టి ముక్కలన్నీ చెదురు చెదురు అయిపోతాయి అన్నమాట. అలా అయితే బాగుండదు చికెన్ అయితేను. అందుకని ఎప్పుడు కూడా స్పూన్ అడుక్కి పెట్టి పైకి మాత్రం తిరగేయమని చెప్పండి, అంతే చాలు. అంతేనండి, అట్లా మరొక 10 నిమిషాలు అంటే అప్పటికి 20 నిమిషాలు అవుతుందన్నమాట. మరొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. నీరు తగ్గుతాను చూసారా, ఇప్పుడు మనకి ఇంచుమించుగా 3/4 నీరు ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు 3/4 నీరు ఎగిరిపోయినప్పుడు మనం 2 టమాటాలు తీసుకుందామండి. బాగా పండిన టమాటాలు 2 తీసుకుని ఫైన్లీ చాప్డ్ టమాటో అండి, బాగా ఉల్లిపాయ ముక్కల్లాగా కట్ చేసేసేయండి. సన్నగా కట్ చేస్తేనే మీకు ఆ కూరలో తొందరగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. కట్ చేసి ఇప్పుడు వేయండి. అంటే 1/4 మాత్రమే నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు టమాటోని యాడ్ చేసినప్పుడు ఇంకొక 1/4 నీళ్ళు, అంటే 50% వాటర్ మళ్ళీ ఫామ్ అవుతుంది అన్నమాట. అందులో ఇంకా తరువుగా ఉడుకుతుందండి, ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తామన్నమాట మనం. పిల్లలకి ఎనర్జైజర్ అని చెప్పండి, ఎనర్జైజర్ కుక్ వేర్ కొనుక్కోమని చెప్పండి. ఒక్క ప్యాన్ కొనుక్కుంటే సరిపోతుంది వాళ్ళు. చక్కగా దాంట్లో చికెన్ కూరలు అవి బాగా ఉడుకుతాయండి. హెవీ బాటం ఉంటుందన్నమాట, అంటుకోదు, అడుగంటదు. వాళ్ళు చూడటం మర్చిపోయినా కూడా అడుగంటుకోదు అన్నమాట. అట్లాగే నాన్ స్టిక్ ఏమో హెల్త్కి ఇంజూరియస్ అని కూడా చెప్పండి, నాన్ స్టిక్ వాడద్దని చెప్పండి. ఎనర్జైజర్ అని చెప్పమనండి. కాస్కో కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, వాళ్ళకి విరివిగా దొరుకుతాయండి విదేశాల్లోనే ఎనర్జైజర్ అయితే మాత్రం. సో ఎనర్జైజర్లో పెడితే మనకి స్లో కుక్లో చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు టమాటాలో నుంచి కూడా మళ్ళీ నీరు ఊరింది. ఆ నీరుతో కూడా చికెన్ ఇంకా తరువుగా ఉడుకుతుంది. మరొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మీకు కనుక చపాతీ రైస్ ఇట్లా ఈ రెండింటిలోకి కావాలన్నప్పుడు, మీరు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీగా దించేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొక 2 నిమిషాలు, ఇప్పుడు ఈ లెవెల్ నేను చూపించే లెవెల్ కంటే ఇంకొక 2 నిమిషాల నుంచి దించేసుకుంటే కొంచెం గ్రేవీ కర్రీలాగా ఉంటుంది. మీకు రోస్ట్ చికెన్ ఫ్రై కావాలనంటే మాత్రం ఇంకొక 7-8 నిమిషాలు ఉంచారంటే స్టవ్ మీద చక్కగా డ్రై ముక్కల్లాగా అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. మీకు చికెన్ అన్నంలో పెట్టుకుని తినాలన్నప్పుడు డ్రై రోస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే చూసారు కదండి, ఇప్పుడు నూనె అంతా బయటకు వదిలేస్తుంది, నీరంతా ఎగిరిపోయింది. ఇది రైట్ కన్సిస్టెన్సీ అండి. కూర దించేసుకోవాలంటే చపాతీలో కానివ్వండి, అన్నంలో కలుపుకుని తినాలన్నప్పుడు గ్రేవీ కూరగా ఇది రైట్ కన్సిస్టెన్సీ. ఇక్కడ నుంచి ఇంకొక 5 నిమిషాలు కనుక మీరు ఉంచారంటే కంప్లీట్గా డ్రై రోస్ట్ అయిపోతుందండి. ఇంకా ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫైనలీ చాప్డ్ కొత్తిమీర అండి. చూసారు కదా, ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టినాక యాడ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్, లాస్ట్కి దించే ముందు కొత్తిమీర మాత్రమే యాడ్ చేసి దించేస్తున్నాను అంతే. ఇంకా ఎటువంటి మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ ఏది యాడ్ చేయక్కర్లేదండి. మన ఇంటికి 4 చుట్టాలు వస్తున్నారన్నప్పుడు కూడా మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కూర అయితే. మనం ఓవర్ నైట్ ముందే పెట్టేసుకుంటే కనుక మనం ఎటు వెజిటేరియన్ అవి 4-5 రకాలు చేయాల్సి వస్తుంది గెస్ట్లు వచ్చినప్పుడు, ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అట్లా చూసారు కదా, ఇప్పుడు మంచి రెడ్ కలర్లో నూనె తేలుతా అసలు ఎంత బాగుందో చూడండి కూర అయితేను. మనం వేసిన కొంచెం నూనె కూడా పక్కకు వచ్చేస్తుంది అన్నమాట, సపరేట్ అయిపోతుంది కూరలోను. ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నాను అండి ఒక్కసారి. అంతే, ఉప్పు కూడా నాకు కరెక్ట్గా నేను వేసింది సరిపోయింది.
ఇది మీరు ఎమ్మటే డిష్ అవుట్ చేయొద్దు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ కూర అయినా వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, అట్లా మూత కింద గరిటి పెట్టేసి మనం అలా 10 నిమిషాలు వదిలేస్తే కూర చక్కగా సెట్ అవుతుందన్నమాట. ఇది నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్న టిప్ అండి. వేడి వేడి మీద స్టవ్ ఆఫ్ చేయగానే మాత్రం డిష్ అవుట్ చేయొద్దు. ఆ కూర టేస్ట్ తేడాగానే ఉంటుంది, అండ్ దాని లుక్ కూడా తేడాగా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకు బాగా వండిన పాత్రలోనే మనకు చక్కగా నూనె సపరేట్ అయ్యి పైకి తేలిందని అనుకున్నాం, అప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే కూర మరింత టేస్ట్గా ఉంటుంది. ఆ పాత్రకుండే వేడితో కూడా ఇంకా బాగా మగ్గుతుంది అనమాట కూర ఎప్పుడూను. ఈ ఒక్క టిప్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదండి ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కనుక మీ పిల్లలకి ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. మసాలా పొడి మాత్రం కొట్టి మీరు ఎవరైనా వెళ్తుంటే పంపించండి పిల్లలకి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మసాలా పౌడర్ ఈ మూడు కొట్టి పంపించండి. కారం మాత్రం ప్లెయిన్ కారం వేసుకోమని చెప్పండి. ఎటువంటి మసాలాలు కలిపిన కూర కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది అనమాట చికెన్ కర్రీ. ఇదండి వాళ్ళ రెసిపీ. నచ్చిందా? మీకు నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుందండి మన వీడియో. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి. ఇలాంటివి మరి ఎన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. వెజిటేరియన్లు ఎక్కువ చేశాను నేను, అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు కూడా ఎక్కువ చేశానండి నేను హెల్దీ రెసిపీస్ని. అవన్నీ కూడా మీరు దయచేసి చూడండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. టిల్ దెన్ నమస్తే అండి.